సంక్షేమ పథకాల విషయంలో జగన్ కొట్టడం కష్టమని అర్థమైపోయింది చంద్రబాబు గారికి. రోజు ఇదివరకు చెప్తా వచ్చేవారు, ఇదిగో మీకు ఇన్ని వేల పెన్షన్లు, ఇంత డబ్బులు ఇస్తాను, అంత డబ్బులు ఇస్తాను. ఈ మధ్యన రైజ్ చేస్తున్నటువంటిది అయితే 4000 రూపాయల పెన్షను, అట్లాగే 50 ఏళ్ళకి బీసీలకు పెన్షను, వికలాంగులకు 6000 రూపాయల పెన్షను, ఇట్లాంటివి. అది కొంత వెళ్తూ ఉండగా అది చాలదు అని భావించినట్టున్నారు. అందుకనే కొత్త నినాదం, కరెక్ట్గా ఎన్నికలు వచ్చే నెల 13, ఇంకా 28 రోజులే ప్రచారానికి ఉంటుంది కాబట్టి కొత్త నినాదాన్ని అనేకంటే కూడా పాత నినాదాన్ని ప్రధానంగా హైలైట్ చేసుకెళ్తుంది. విధ్వంసానికి అభివృద్ధికి మధ్యన పోరాటం. జగన్ విధ్వంసకారుడు, నేనైతే అభివృద్ధి కారకుణ్ణి. తెలంగాణలో ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చేసిన వాడు నేను, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసేది నేను, కాబట్టి నేనే నన్ను ఎన్నుకోండి అని అడుగుతున్నారు. ఇక్కడే అసలు కీలకమైనటువంటి పాయింట్ ఉంది. 2014-19 మధ్యలో ఏమి అభివృద్ధి జరిగిందో చెప్పి వెళ్తున్నారా అంటే కియా ఒక్కటి చెప్తూ ఉంటారు. మౌలిక వస్తువుల కల్పన పరంగా చూస్తే అమరావతి అక్కడే ఉండిపోయింది. జగన్ వచ్చిన తర్వాత ఆ ఫ్లైఓవర్లు కానీ ఆ రింగ్ రోడ్లే కానీ పూర్తి చేసే ప్రక్రియ సాగుతోంది. కాబట్టి ఇవన్నీ చర్చకు రానివ్వడం అనేటువంటి దానికంటే కూడా హైదరాబాద్లో నేను చేసిన అభివృద్ధిని చూడండి, రాష్ట్రం అట్లాంటి స్థితికి తీసుకెళ్లేటటువంటి సత్తా నాకు మాత్రమే ఉంది అన్నటువంటి రూట్లోనే జనాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.